వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను మీతో. సో చాలామంది నన్ను అడిగారు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ అంతా అక్క మీరు చాలా దూరంగా ఉన్నారు కదా ఇంటికి, సో మీ ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పండి, అంతా మీకు పాజిటివ్గా ఎలా జరిగింది, మీరు హెల్దీగా బేబీ గ్రోత్ అంతా ఎలా జరిగింది అని చెప్పేసి. సో దానికోసం నేను వీడియో చేయమని నన్ను చాలామంది అడిగారు. సో అందులో భాగంగా ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఫాలో అయ్యి నేను తూచా తప్పకుండా పాటించినవి ఒక యాప్ ఉందన్నమాట. సో ఆ యాప్ గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ యాప్ వచ్చేసి, యాప్ పేరు వచ్చేసి హీలోఫై అన్నమాట. సో యాప్ అనేది చాలా బాగుంటుంది మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదంటే డెలివరీ అయినప్పుడు. చాలా మంచి మంచి విషయాలు, చాలా విషయాలు అందులో ఉంటాయి. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా యాప్కి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో మీరు ఫర్దర్గా అక్కడ చూడొచ్చు అన్నమాట. సో ముందైతే ఈ హీలోఫై యాప్ ఎందుకు, ఏం చేస్తుంది, ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడదాం. దీనిలో మూడు రకాల కేటగిరీస్ ఉంటాయన్నమాట. మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే దీనిలో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు కనుక మదర్ అయితే దీనిలో జాయిన్ అవ్వచ్చు. మదర్ అనే కాదు, సో ఫాదర్ అయినా ఎవరైనా పేరెంట్ అనేవాళ్ళు దీనిలో మనం ఫాలో అయ్యి కొత్త కొత్త విషయాలు మన బేబీస్ గురించి నేర్చుకోవచ్చు అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను కలకత్తాలో ఉంటాను, నా ఇన్లాస్, నా పేరెంట్స్ అందరూ ఏలూరులో ఉంటారు. సో నేను ఇక్కడ ఉంటాను కానీ ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీడే అడగాలంటే అడగలేను కదా. ఇప్పుడైతే నాకు బేబీ ఉంది, బేబీ ఉన్నప్పుడైనా. సో అంతకుముందు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను కలకత్తాలోనే ఉన్నాను. అప్పుడైనా ప్రతిరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగలేం కదా. అలానే మన పేరెంట్స్ దూరంగా ఉంటారు, ప్రతిసారి వాళ్ళ అడ్వైస్ పని చేయొచ్చు పని చేయకపోవచ్చు కదా. సో అందుకని ఏంటంటే, మీరు కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీ గురించి మీకన్నా ఎక్కువ కేర్ ఆ యాప్ తీసుకుంటుంది అన్నమాట. మీరు రిలాక్స్డ్గా ఉంటే మీ గురించి అప్డేట్స్, మీరు ఏం తినాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు మొత్తం అనేది మీకు చెప్తుంది. ఎప్పుడు? మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అలా కాకుండా ఇప్పుడు బేబీ ఉన్నారనుకోండి, మనం మదర్గాను ఫాదర్గాను లాగిన్ అయిపోతాం. అలా అయినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది, బేబీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా మెన్షన్ చేస్తారనుకోండి, బేబీకి ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు, ఎన్ని అంతా మొత్తం అంతా డేటా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇన్ని రోజులప్పుడు బేబీ ఏం తినాలి. ఇప్పుడు నా బేబీకి 10 నెలలు కదా శ్రీకి. సో శ్రీకర్ ఏం తినాలి, ఏం తినొచ్చు, ఏం తింటే ఏం దొరుకుతుంది, రెసిపీస్ ఉంటాయి అందులో. సో రెసిపీస్ పోస్ట్ చేసి వదిలేకుండా దానిలో ఐరన్ కంటెంట్ ఎంత ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎంత ఉంటుంది అన్నది మనకి క్లియర్గా రాసుంటారన్నమాట. ఇంకా చాలా వరకు మనం కొన్ని కొన్ని విషయాలు కంపారిటివ్లీ అంతకుముందు జనరేషన్కి, మన జనరేషన్కి, ఇప్పుడు పిల్లలకి అసలు సెట్ కావట్లేదు. ఫర్ సపోజ్ బేబీ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకేం చెప్పేవాళ్ళంటే ఆముదం తాగించాలి, వస పెట్టాలి, సంథింగ్ ఇట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు డాక్టర్స్ ఎప్పుడైతే మనం డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నామో అప్పుడు చెప్తున్నారు, మీ పెద్దవాళ్ళు చెప్పినా ఏం చేయొద్దు, అట్లా ఆముదాలు నూనెలు తాగించొద్దు, ఇంకేమంటారు, వసలు అట్లాంటివి ఏమీ పోయొద్దు, మీరు అట్లాంటివి ఏం చేయొద్దు అనేసి చెప్తున్నారనమాట కదా. సో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో ఈ ట్రెండ్స్కి, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి, మన పిల్లల్ని మనం ఎలాగ పెంచితే, వాళ్ళకి ఎలాగ ఫుడ్ పెడితే, సో వాళ్ళు ఎంత గ్రో అవుతారు, ఎంత హెల్దీగా ఉంటారు అన్నది మనకి యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే మీ గురించి పర్టికులర్గా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఏదైతే మీరు దానిలోకి లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా మదర్ ఉన్నా మీరు చేసుకోవచ్చు, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రాసెస్ అంతా చూపిస్తాను దీని తర్వాత, ఓకేనా? నేనైతే నా హోల్ ప్రెగ్నెన్సీ అంతా ఈ యాప్తోనే నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఏం చేయొచ్చు, ఏం తినొచ్చు, ఏం తినకూడదు అలాగా. ఇప్పుడు శ్రీకర్ని కూడా అంతే, కొత్త ఫుడ్ ఏం పెట్టాలి, ఏం చేయాలి. ఈ ఇప్పుడు 1 మంత్ అప్పుడు శ్రీకర్ గ్రోత్ అనేది ఎలా ఉంది, సెకండ్ మంత్ అప్పుడు ఎలా ఉంది, 3rd మంత్ అన్నప్పుడు ఎలా ఉంది అనేది నేను ప్రతిసారి ఎప్పటికప్పుడు ట్యాలీ చేసుకుంటూ ఉండేది అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ కిడ్ ఒకేలాగా ఉండరు. సో ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. కానీ ఈ యాప్ చాలా వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతారనమాట. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో తర్వాత మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో పేరెంటా, ప్రెగ్నెంటా, ప్లానింగ్ అనేది మీరు అడుగుతుంది. మీకు ఏదైతే ప్రిఫరెన్స్ ఉందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను పేరెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీకు జస్ట్ చూపించడానికి. మీరు ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన బేబీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ మనకి ఇట్లా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కనుక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మన గూగుల్ అకౌంట్ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. మన ఫోన్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్. సో దానిలో మీరు ఏ అకౌంట్ నుంచి చేయాలనుకుంటున్నారో కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత అలో ఇచ్చేయండి. లవింగ్ మమ్ ఆర్ ప్రౌడ్ డాడ్ అని అడుగుతున్నారు కదా, సో మీ ఇష్టం. డాడ్ అయితే డాడ్, మమ్ అయితే మమ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు వన్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోగానే మీ బేబీకి ఎన్ని నెలలు ఎన్ని వీక్స్ అంత మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ చూసారా, బేబీ సేస్ మమ్మ గివ్ మీ వెజిటబుల్ సంథింగ్ అని రాస్తుంది. సో అవన్నీ మనకి టిప్స్ అనమాట, డైలీ ఫుడ్ ఏం పెట్టాలి అలాగా. సో పైన మనకి వీక్లీ టిప్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మన క్లాస్ రూమ్స్ అంటే మనకి కొంచెం ఎడ్యుకేట్ చేయడం అనమాట, మమ్స్ని అలా ఉంటుంది. డాక్టర్స్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో మీరు అక్కడ మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి బేబీకి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళలేని పరిస్థితి, ఏమైనా క్వరీస్ ఉన్నాయంటే మీరు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది డాక్టర్స్, దానిలో మీరు కనుక దానిలో పోస్ట్ చేస్తే మీకు 30 మినిట్స్ లోపే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే ఫాలో అయ్యాను. మీకు డే టు డే మెయిల్ వస్తుందన్నమాట. మీ బేబీ మంత్లీ గ్రోత్ అంతా మెయిల్ పంపిస్తారు, మంత్లీ వన్స్. సో అలాగా బేబీ ఫస్ట్ మంత్ ఏం చేయాలి, సెకండ్ మంత్ ఏం చేయాలి, థర్డ్ మంత్ ఏం చేయాలి, మనం వాళ్ళ కోసం ఏం చేయాలి, వాళ్ళ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే week 46 ఇట్లాగా మనం కనుక షేర్ చేయాలనుకోండి, అక్కడ నేను చూపించాను షేర్ విత్ హబ్బీ అన్నది ఉంది కదా. సో వాట్సాప్లో కానీ మనకి ఇందులో అయినా ఫేస్బుక్లో అట్లా ఎక్కడ కావాలంటే అక్కడ సోషల్ మీడియాలో మనం మన వాళ్ళకి సేమ్ ఇదే మెసేజ్ని ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను. సో వాట్సాప్ ఇన్స్టానా, సో మనం అక్కడ అనేది టిప్స్ ఇవన్నీ షేర్ కూడా చేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట, మన ఫ్రెండ్స్కి అట్లా కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది ఈ యాప్ గురించి, హీలోఫై యాప్ అనమాట. సో ఖచ్చితంగా మీలో ఎవరైనా ఈ 3 కేటగిరీస్లో ఉంటే మన సబ్స్క్రైబర్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, మీ డౌట్స్ కానీ మీ క్వశ్చన్స్ కానీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇది ఈరోజు వీడియో, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. పల్లవి సైనింగ్ ఆఫ్. నేను కలుస్తాను ఇంకో వీడియోలో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.